तेलुगुदेशम पार्टी के अरविंद कुमार गौड़ पॉलिट ब्यूरो मेंबर ने कहा है कि रियासत तेलंगाना में कोई तेलुगुदेशम पार्टी नहीं है, ये मौजूद नहीं रहेगी, ये गायब हो चुकी है। ये चीजें कुछ लोगों को बाज रसालों में ये कहते हुए देखते हैं, लेकिन सबको जवाब नजर आएगा। एनटीआर के शुरू होने से पहले तेलंगाना इलाके में तेलुगुदेशम पार्टी की सियासत खुद गर्ज थी। मुआशरा मंदिर है और यहाँ पर लोग देवता हैं के नारे के साथ समाज की खिदमत के लिए एनटीआर के सियासी इरादों को पूरी तरह से बदल दिया गया। एक इलाकाई पार्टी के तौर पर टीडीपी ने मुल्क की सियासत में कुलीदी रोल अदा किया, पार्लियामेंट में अपोजिशन का रोल अदा किया, दिल्ली की सीट को मुंतकिल किया और दो तेलुगु रियासतों में अगर कोई पार्टी है तो वो टीडीपी है। समाज इंसाफ सिर्फ तेलुगुदेशम पार्टी की आमद से आया। మా పార్టీకి అభిమానులు, మా నాయకుడికి అభిమానులు, కోట్ల మంది ఓటర్స్ ఉన్నారనే భావం మాకు కలిగింది. మాకు కలిగింది అంటే దానికి నిదర్శనం మన బాబు గారు లోపల ఉంటే ఆ వచ్చినటువంటి జనాన్ని మనం చూసాం. ఒక తపన, మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మనం చూస్తా ఉన్నాం, మన దగ్గర ఈ చరిత్ర లేదు, రాజకీయ కక్షలు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ మరి ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. పక్కన మనం తమిళనాడులో చూసాం ఆ చరిత్రను. మరి అక్కడ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా లాక్కొచ్చారా? మరి ఈ రాజకీయ కక్షలు, ఫ్రాక్షనిజం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకుడు తలుచుకుంటే అసలు ఇతర పార్టీలు బతికేవా ఇక్కడ? కాబట్టి రాజకీయ కక్షలు ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రోత్సహించదు. మరి బాబు గారి మీద ఒక అభియోగం, ఏదో ఫ్రాడ్ జరిగింది అని. ఒకవేళ మీ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లక్ష కోట్లు సంపాదించిన అభియోగం మీ మీద ఉండి, అనేక రకమైనటువంటి కేసులు మీ మీద ఉండి, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే అట్లాంటి పరిస్థితి ఉంటే ఒక సైబరాబాద్ అనే సిటీని కన్స్ట్రక్ట్ చేశారు. మరి అలాంటప్పుడు కూడా ఎటువంటి అభియోగం రాలేదు. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కేసులు పెట్టారు, అన్నింటిలో నుంచి కూడా ఆధిపత్యంలో బయటికి రావడం జరిగింది. మాకు నమ్మకం, మా నాయకుడు తప్పు చేయడు, మా నాయకత్వం కానీ మా కార్యకర్తల నుంచి మొదలుకొని ఎవరు కూడా తప్పు చెయ్యము, చెయ్యబోము. దాన్ని ప్రోత్సహించే పార్టీ కాదు, నాయకుడు కాదు. చాలా బాధపడతా ఉన్నాం. ఒక మంచి వ్యక్తిని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, ఆరోగ్య పరిస్థితులను కూడా అవహేళన చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక మంత్రి హోదాలో ఉండి వాళ్ళు డ్యాన్సులు చేస్తారు, వాళ్ళు సపాసులు కాస్తారు, ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. రెండు రాష్ట్రాల ప్రజలు అవహేళన చేస్తారు, కళ్ళు కనిపిస్తలేవు అంటారు. ఒక మంత్రి హోదాలో మాట్లాడాల్సినటువంటి ఆ మాటలు అవి. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా రాజకీయంగా మరి మాకు ఇంకా నిన్న వారు ఇక్కడ హైదరాబాద్ రావడం ఆ యొక్క స్పందన చూసి తర్వాత ఇతర రాజకీయ పార్టీల వాళ్ళందరూ కూడా మా నాయకత్వాన్ని పూజ చేయటం, పాలాభిషేకాలు చేయటం, మాతో గెలవడానికి రావడం, ఇదంతా కూడా ప్రజల్లో మా అభిమానం, మా ఓటర్స్ ఉన్నారనే నమ్మకం మాకు కుదిరింది. ప్రతి త్వరలో మేమందరం కలిసి కలిసికట్టుగా అనేక నిర్ణయాలు తీసుకుంటాం. ఈ ఎలక్షన్స్ లో కూడా మరి ప్రజలకు ఒకటే మనవి చేస్తా ఉన్నాం, మేమున్నాం, ఎక్కడ పోలేదు. మా ఇబ్బందుల వల్ల మేము నిలవలేకపోయాం. వచ్చే ఏదున్నా కానీ మేము ముందంజలో ఉంటామని మనవి చేస్తాం. ఒక్కటే చెప్తా మీకు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీ, రాజకీయ నాయకులు ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో, ఏదైతే పార్టీలు ఉన్నాయో కొన్ని చూస్తా ఉన్నాం మేము. వీళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు, మాకు సంబంధం లేదు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు,
ఇతర రాజకీయ పార్టీలు మా నాయకుడికి ఎన్టీ రామారావు గారికి అభిమానులుగా పాదాభిషేకాలు చేస్తా ఉన్నారు ఇతర రాజకీయ పార్టీలు. ఎవరైతే బీఆర్ఎస్ ఉన్నదో, ఎవరైతే కాంగ్రెస్ ఉన్నారో, బీజేపీ పార్టీ వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు, ఇది మేమేదో చెప్పడం, మేమేదో గొప్ప చెప్పడం కాదు. ఈ పేపర్ కట్టింగ్ చూడండి. మొన్న నేను ఎల్బీ నగర్ పోతే అక్కడ నిలబడినటువంటి అభ్యర్థులందరూ కూడా మేము నిలవకుండా మా ముందర వచ్చి నిలబడుతూ ఉన్నారు. ఎక్కడ ఖమ్మం పోయినా, నల్గొండ పోయినా, ఎల్బీ నగర్ పోయినా మాకు ఓటర్స్ లేదా? మా పార్టీ లేకుండా ఇంతమంది మీరెందుకు మా నాయకుడిని పూజిస్తున్నారు? అంటే మా అభిమానులు, మా ఓటర్లు ఇక్కడ ఉన్నట్టే కదా. ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అసలు తెలంగాణ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసింది ఘంటాపథంగా చెప్తా ఉన్నాం. ఒక పటేల్ పట్వాలి వ్యవస్థను రద్దు చేసింది, సామాన్యుడికి రాజకీయ అవకాశం ఇచ్చింది, చెప్పులు లేకుండా తిరిగే పరిస్థితి గ్రామాల్లో ఉంటే తలెత్తుకొని తిరిగే పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కలిగిందని మనం చేస్తా ఉన్నా. రావిగాడు, ఎల్లిగాడు, యాదిగాడు పై రామయ్య గారు, ఎల్లయ్య గారు, యాదయ్య గారు అనే యొక్క బడుగు బలహీన వర్గాలకు ఇచ్చి గౌరవం సంపాదించి పెట్టినటువంటి పార్టీ అంటే ఎవరు కూడా అంతకుముందు ఉన్నటువంటి పటేల్ పట్వాడి వ్యవస్థలో కానీ దొరల వ్యవస్థలో కానీ గౌరవం ఉండేది కాదు. ఎంత పెద్ద వ్యవస్థకైనా, ఎంత పెద్ద మంచికైనా కానీ ఏడు వెళ్ళను కూడా ఇట్లా పేరు పెట్టి గాడు గీడు అని పిలిచే వ్యవస్థ నుంచి ఈరోజు గౌరవం సంపాదించి పెట్టిన పార్టీ మరి ఈరోజు కూడా బడుగు బలహీన వర్గాల్లో గుండెల్లో ఉంది, వెతుకుతా ఉన్నారు. దానికి అవకాశం వస్తుంది. మొన్నటిది మొన్న కొన్ని రాజకీయ కారణాల వల్ల మేము మా నాయకుడు జైల్లో ఉండటం, మరి కొన్ని పరిస్థితుల వల్ల మేము కరెక్ట్గా ఆలోచన చేసి పార్టీ యొక్క ఫ్యూచర్ను చూసి పార్టీని బతికించుకోవడానికి కొన్ని నిర్ణయాలు చేశాం. మేము పోటీ చేయకపోవడానికి కారణం మేమేదో ప్రజల్లో లేవనో, ఓటర్లు లేరనో, అభిమానులు లేదనో కాదు. మాకున్నటువంటి ఇబ్బంది అక్కడ ఒక ఫ్రాక్షనిస్ట్ రాజ్యాధికారంలో ఉన్నారు, వారు అక్రమ కేసులు పెట్టి మా నాయకుడిని ఇబ్బంది పెడితే మరి నాయకుడు సరైన సమయం ఇవ్వలేడు కాబట్టి ప్రచారానికి కానీ చర్చలకు కానీ మా నాయకత్వాన్ని ముందుకు తీసుకోగలిగే నాయకుడే జైల్లో ఉంటే మేము ప్రజల్లో సులకన కావద్దని ఒక సరైన నిర్ణయంగా మేము ఎలక్షన్లో పోటీ చేయలేకపోయాం. మరి కొంతమంది నాయకులను, ఒక బీసీ నాయకులను ఎంకరేజ్ చేసినటువంటి వ్యవస్థ, ఒక బీసీ నాయకునికి ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేసినటువంటి వ్యవస్థ గెలిచారా ఓడారా అనేది కాకుండా ఒక బీసీలను ముఖ్యమంత్రిగా ప్రకటించినటువంటి ఏకైక పార్టీ ఈరోజు మమ్మల్ని గురించి ఆదర్శంగా ఇతర పార్టీలు ఏదో ఆదర్శంగా తీసుకొని చెప్తా ఉన్నారు. మరి ఇంతకుముందు ఉన్నటువంటి అధ్యక్షుల వారు, మేము వారు బీసీలుగా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, వారిని ఎంకరేజ్ చేయడం జరిగింది. రాజకీయాలంటే కేవలం పదవులు కాదు, మా లాంటి వాళ్ళము 35-40 సంవత్సరాలతో ఉన్నాం, పార్టీని పట్టుకొని ఉన్నాం. ఎందుకున్నామంటే ఈ పార్టీ సేవాభావంతో ఉన్నటువంటి పార్టీ కాబట్టి నిస్వార్థంగా పనిచేసేటటువంటి నాయకులు కార్యకర్తలు 24 ఎలక్షన్స్లో మేము లేము, మాకు పదవులు లేవు. వచ్చిన వాళ్ళు గెలిచిన వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ కార్యకర్తలు నాయకులు మాత్రం ఎక్కడ కూడా చెప్పు చెందలేదు మనం చేస్తా ఉన్నా. వారి దురదృష్టం, మరి వారు బయటికి వెళ్ళిన తర్వాత రాజకీయాల్లో కేవలం పోటీతోనే రాజకీయాలు నడుస్తాయనే ఆలోచన మరి అది కరెక్ట్ కాదు. వారు కూడా సర్దిద్దుకోవాలి.
మరి వారు చెప్పారు తెలుగుదేశం పార్టీ నాకు రాజకీయ అవకాశాలు ఇచ్చింది నా అభివృద్ధి కారణం అని కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో కూడా చెప్పారు ఇంకా మేము ఆ సబ్జెక్టులో బోధించుకోలేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ కార్యకర్తలు ఉన్నన్ని రోజులు తెలుగుదేశం పార్టీ ఉంటుంది మేమందరం ఉంటాం తెలుగుదేశం పార్టీ వల్ల మళ్ళా చరిత్ర సృష్టించబోతా ఉన్నాం।